దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం 69వ కీర్తన 32వ వచనం. దేవుని వెదకువార్లారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి వెతుకుతున్నారా? అయితే మీ ప్రాణం తెప్పరెల్ల చేయబోతున్నాడు ఆయన. చాలు యేసయ్య అనేటట్టుగా చేయబోతున్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో 105వ కీర్తనలో 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హృదయపూర్వకంగా సంతోషించే భాగ్యం దేవుడు ఇస్తాడండి ఆయన వెతికితే. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 6:33 వచనంలో యేసయ్య తన శిష్యులకి ఈ మాట చెప్పలేదా? ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతకండి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ మీ తండ్రి మీకు ఇస్తాడు. యెహోవాను వెతుకువాలారా, ఆయన మీరు వెతుకుతున్నారు కదా, మీకు ఏది కావాలో అవన్నీ లోటు లేకుండా సమృద్ధిగా దేవుడు మీకు ఇచ్చి మీ ప్రాణాన్ని తెప్పరెల్ల చేయబోతున్నాడు. దేవుణ్ణి వెతికే వారికి ఆయన నిజంగా వారి ప్రార్థనలు ఆలకించి వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని కూడా దేవుడు స్వస్థపరచుతోబోతున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో మాట మనం చూస్తాం, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గంలో విడిచి నన్ను వెదకిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడు. మీ కుటుంబాన్ని స్వస్థపరచబోతున్నాడు, మీ కుటుంబ సభ్యులందరి పాపాలు గతకాల పాపాలన్నీ క్షమించబోతున్నాడు, మంచి రోజులు మంచి పరిస్థితులు మీకు ఇవ్వబోతున్నాడు. ఇలా చెప్పాలంటే దేవుణ్ణి వెదికే వారికి ఆయన ఎన్నో ఎన్నో మేళ్లు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు దేవుణ్ణి వెదుకుతూ ఆయన 30వ వచనంలో ఏమంటాడంటే, 69వ కీర్తన 30వ వచనంలో, కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను దేవుణ్ణి గణపరుస్తాను, ఎద్దుకంటేనో కొమ్ములు డెక్కలు గల కోడి కంటేనో అది యెహోవాకు ప్రీతికరం అంటాడు. అంటే దేవునికి ఎంతో ఇష్టమైన ఆ పని పొద్దున లేవగానే అతడు చేస్తున్నాడు. అదేంటంటే ఆయన స్తుతించి ఆయన గణపరుస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన పని దేవుణ్ణి వెతుకుటలో మనం కూడా ఆయన వెతుకుతూ ఆయన సన్నిధిలో మనం ఆయన స్తుతిస్తూ ఉంటే, ఆయన్ని గణపరుస్తూ ఉంటే ఆయన ఎంతో తన్మయుడవుతూ ఉంటాడు. ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, మనకి ఏ లోటు లేకుండా సహాయం చేస్తాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, ఆయన వెతికే మీరు ప్రతినిత్యం ఆయన స్తుతిస్తూ ఆయన్ని సంతోషపెడుతూ ఎల్ల వేళలో మీరు సంతోషంగా ఉండాలని మనసారానే కోరుకుంటూ ఈ వాగ్దానం మీ పట్ల దేవుని నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాను. దయచేసి మీరు కూడా తల్ల ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజ, ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియబిడ్డలు మిమ్మల్ని వెతుకుతున్నారు. ఈరోజు ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి, వారి ప్రాణం తెప్పరిల్లేటట్టు చేయండి. ప్రస్తుతం వారున్న కష్టాల నుండి, వారున్న బాధ నుండి, వారున్న శ్రమలన్నిటి నుండి యేసయ్యా మీకు కృతజ్ఞతలు, మీకు చాలయ్యా అనుకునేటట్లుగా వారిని తెప్పరెల్ల చేయండి. వారు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని వెతుకుతూ, మిమ్మల్ని గణపరుస్తూ మీ చేత ఈ ఆశీర్వాదం పొందినట్లుగా సహాయం చేయమని మా ప్రార్థన మీరు వినందుకు, ఈ ప్రార్థన వారికి దీవెనగా మార్చినందుకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.